వెల్కమ్ టు అవర్ స్వీట్ హోమ్ అమర్దీప్ అండ్ తేజస్విని గౌడ అనమాట. ఎస్, ఇవాళ మనం అమర్దీప్ బిగ్ బాస్ కంటెస్టెంట్ అమర్దీప్ నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట వాళ్ళ ఇంటికి వచ్చేసాం. అండ్ అమర్ కోసం తేజు బయట ఒక యుద్ధమే చేస్తుందని చెప్పుకోవచ్చు. సో తేజు ఇప్పుడు ప్రజెంట్ లోపల ఏం చేస్తుంది ఏంటి అనేది ఒకసారి లోపలికి వెళ్ళి చూసేద్దాం. వచ్చేయండి. అమర్ లేకుండా అమర్ వాళ్ళ ఇంట్లో ఉన్నాం మనం ప్రెజెంట్. తేజు గురించి చెప్పాలి అంటే లోపల ఉండి అమర్ ఎంత ఫైట్ చేస్తున్నాడో బయట నుంచి తేజు అమర్ కోసం అంతే యుద్ధం చేస్తుందని చెప్పుకోవచ్చు. ఎస్, మరి కాసేపట్లో నేను తేజుని కూడా చూపించేస్తాను. ఒక్కసారి అయితే అమర్ వాళ్ళ ఇల్లు కూడా చూద్దాం మనం. ఎంట్రన్స్ రాగానే ఇది హాల్ అన్నమాట. ఇక్కడ అమర్దీప్ ఫొటోస్ కూడా ఉన్నాయి, ఒకసారి జూమ్ చేస్తారా? ఇవన్నీ ఫొటోస్. హాల్లోకి రాగానే మంచిగా వెంకటేశ్వర స్వామి ఫోటో ఉందన్నమాట. ఇక్కడ సోఫాస్ ఉన్నాయి అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 2 అమర్ ఫొటోస్ ఉన్నాయి. అండ్ ఇటు సైడ్కి వచ్చేస్తే ఇక్కడ టీవీ కూడా ఉంది, అది కూడా చూసేద్దాం. టీవీ దగ్గర ఇక్కడ చిన్న షోకేజ్ ఉంది, దీంట్లో కూడా కొన్ని కొన్ని ఆల్ ది వెరీ బెస్ట్ బీబీ 4 మాస్ అని చెప్పి అమర్దీప్కి ఎవరో ఇచ్చినట్టున్నారు. ఆ ఫ్రేమ్ ఇక్కడ ఉంది. అండ్ తేజుకి సంబంధించిన ఫొటోస్, ఫ్యామిలీ ఫొటోస్ కొన్ని ఉన్నాయి. ఇల్లు మొత్తం తిరిగేస్తాం పర్మిషన్ లేకుండా. ఎస్, ఇది అమర్ క్లోజ్ ఫ్రెండ్ సర్కిల్ ఫొటోస్ కూడా ఇక్కడ పెట్టుకున్నాడు అనమాట. స్టార్ మాలో అమర్ వర్క్ చేసినవి కానివ్వండి, మిగతా ప్రాజెక్ట్స్కి సంబంధించి అన్ని ఫ్రెండ్స్ అందరికీ సంబంధించి ఒక ఫ్రేమ్ ఇది. ఎస్, ఇక్కడ తేజుకి సంబంధించిన కొన్ని ఫ్రేమ్స్ అండ్ స్టార్ మా అవార్డ్స్ ఉన్నాయి. అలానే వాళ్ళిద్దరికీ సంబంధించిన కొన్ని ఫొటోస్ కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాం. ఇక్కడ క్లాక్ ఉంది, క్లాక్ మొత్తం తేజు ఫొటోస్. వావ్, చాలా బాగున్నాయి. తేజు ఫొటోస్తో ఇంట్లో ఒక క్లాక్ ఉందన్నమాట. ఈ క్లాక్ తర్వాత ఇక్కడ అమర్ అండ్ తేజు లోపల చిన్ని బొమ్మలు ఉన్నాయి. తేజస్విని గౌడ యూట్యూబ్కి వచ్చిన గోల్డ్ ఫ్రేమ్ అన్నమాట. అలానే అమర్దీప్ అభిలాష మూవీకి సంబంధించినవి. ఎస్, ఇవన్నీ అవార్డ్స్ అన్నీ కూడా జీ తెలుగు అండ్ అదర్ ఛానల్స్కి సంబంధించిన అవార్డ్స్. అలానే అమర్ ఫొటోస్, ఇక్కడ తేజు ఫోటో. ఓకే, ఇంట్లో కొన్ని చాలా యూనిక్గా ఉన్న థింగ్స్ ఏంటంటే అమర్దీప్ అండ్ తేజస్విని 14th December 2022 అంట. ఇది కూడా చాలా బాగుంది.